నాకు మొన్నటి వరకు కొంత జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే కొంత గౌరవం ఉండింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లను కానీ ఇతరత్ర అందరినీ ఆయననే బెదిరించేటోడు గౌరవించేటోళ్ళు కూడా అందరూ కూడా ఆయనను ఆ పార్టీలో ఉన్నప్పుడు గౌరవించేటోళ్ళు. ఆయనకు ఈయన మన నారా లోకేష్ బాబు గారు ధైర్యం ఇస్తున్నారంట. మీరు అధైర్యపడవద్దు, మీరు అధైర్యపడవద్దు అని దివాకర్ రెడ్డికి ధైర్యాన్ని నిందించడానికి ఎంతటి గతి వచ్చింది దివాకర్ రెడ్డి గారికి అని నేను బాధపడుతున్నాను. ఆయనను చూస్తే ఎంతో కొంత జిల్లాలో ప్రజలందరూ భయపడేటోళ్ళు. ఈయనకు నారా లోకేష్ బాబు గారు ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినారంట. నారా లోకేష్ బాబు గారు రాత్రిపూట లేట్ నైట్లో సుసూ వస్తే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయననో లేపుకొని ఒంటి పోయేటోడు లేదా భార్యను పిలుచుకొని బాత్రూమ్ పోయేటోడు రాత్రి లేట్ నైట్ అయితే. అటువంటి మహానుభావుడు వచ్చి జేసీ దివాకర్ రెడ్డి గారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి, ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో గమనించాలి. ఈయన మేమేదో మా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇచ్చి అచ్చెన్నాయుడు గారిని వారి కుటుంబాన్ని కొనాలని ప్రయత్నం చేసింది అన్న మాటను కూడా ఆయన మాట్లాడినట్లు నేను పేపర్లలో చూడడం జరిగింది. ఒకటే చెప్తున్నా, మీ తండ్రి 23 మందిని సంతలో పశువులను కొన్నట్లు కొని వారినైనా వారికైనా భద్రత కల్పించలేక, రాజకీయ భద్రతను కల్పించలేక గాలికి వదిలేసినావు. నీలాంటి నీచ రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆస్కారమే లేదు, అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరిని కొనుగోలు చేయాల్సిన అవసరం కానీ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని పిలిచే అఘాయిత్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అన్నది మీరు గమనించాలి. దయచేసి బెర్తులు ఎక్కడ కూడా ఇక్కడ ఖాళీ లేవు, రావడానికి ఎవరు వస్తే కూడా ఖాళీ లేదు, దయచేసి గమనించాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రలోభపెట్టి అచ్చెన్నాయుడు గారి కుటుంబాన్ని పార్టీలోకి రాకపోతే ఆయనను ఇబ్బందులు పెడుతున్నారు అన్న మాటను ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు, ఆయన కేసులలో ఇరుక్కోవడం అనేది మాకు ఒకంత బాధగానే ఉన్నది. ఆయనను కేసులలో ఇరుక్కునే విధంగా ప్రలోభ పెట్టింది మీరు, ఎరవేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ కుమారుడు ఇద్దరు అతన్ని బలిపశువుని చేసినారు మీ అక్రమ సంపాదన కోసం, మీ అక్రమ లాభం కోసం ఆయనను బలిపశువుని చేసినారు అని నేను భావిస్తున్నాను. మొత్తం కేసును చూసిన తర్వాత, కేసు పూర్వాపరాలను చూసిన తర్వాత నాకు ఆ భావన వచ్చింది. దయచేసి మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. జేసీ దివాకర్ రెడ్డి గారు వారి కుటుంబం సుదీర్ఘకాలంగా 1947 నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. వారు ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా వారు వ్యాపారాలను చేస్తున్నారు అన్న మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది.